క్రీస్తునందు మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి శుభాభివందనాలు. మరలా ఈ విధంగా జీవవాక్కు అనే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం ఆయన మనకిచ్చిన కృప ధన్యతగానే మనం చెప్పుకోవాలి. అలాగే మరొకసారి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన యొక్క నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని, ఆయన మిమ్మల్ని మరిచిపోలేదని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం మనం చూస్తే చాలా కష్ట సమయాల్లో ఉన్నాం. మన చుట్టూ వరదలు వానలు భయపెడుతూ ఉన్నాయి. అలాగే చాలా సమస్యలతో చాలామంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులు అవటం మనం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది వాళ్ళ యొక్క ఆత్మీయులను కోల్పోయి ఒంటరిగా మారారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరిగినటువంటి ఒక సర్వే ప్రకారం మెజారిటీగా ప్రజలు దాదాపుగా 3 వంతులు ఒంటరిగా ఉంటున్నారని ఒక పరిశోధన చెప్తుంది. మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు కొన్ని సందర్భంలో, లేదా మీరు మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఇటువంటి సమస్యలు కొన్నిసార్లు మనల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడికి మనకంటూ ఒక మంచి ఉద్దేశం ఉంది మనల్ని సృష్టించడంలో. ఈ సమస్యలు పోరాటాలు తాత్కాలికమే కానీ దేవుడు అనేటువంటి వాడు శాశ్వత కాలం మనకు ఉండేటువంటి వాడు. దేవునికి మన జీవితం పట్ల ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక ఉందని ఈరోజు నేను మీరు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు మీ హృదయంలో నిరీక్షణను మరియు ఆదరణను ఎలా కనుగొనవచ్చో నా హృదయాంతరంగంలో నుండి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నట్టే కొంతకాలం క్రితం యేసుక్రీస్తు గురించి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు అకస్మాత్తుగా నా దగ్గరికి ఒక సహోదరి వచ్చి తన యొక్క అనుభవాన్ని నాతో చెప్పుకుంది. ఆ సన్నివేశాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. చూస్తే ఆమె హృదయంలో చాలా విరిగి నలిగిపోయినటువంటి స్థితిలో ఉంది. తన యొక్క కఠినమైనటువంటి వివాహ జీవితం, తన పిల్లలు, తన జీవితంలో ఎన్నో పోరాటాలు గురించి ఆమె నాతో పంచుకుంది. ఆ విషయాలు తను చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో నేను కన్నీళ్లను చూశాను. తన యొక్క స్వరంలో ఒక వణుకుని, భయాన్ని నేను గమనించాను. తను ఒంటరితనాన్ని అనుభవిస్తుందని, ఒక శ్రేష్టమైన ఆశ కొరకు, నిరీక్షణ కొరకు ఎదురు చూస్తుందని నేను గమనించాను. కానీ తన యొక్క పరిస్థితులను బట్టి ఏ విధమైన ఆశ లేదు, మొత్తము అయిపోయింది అనేటువంటి ఒక ముగింపు ఆలోచనకు తను వచ్చినట్లు నేను గమనించాను. అయితే ఆ రోజు ఆవిడ ఎప్పుడైతే నేను యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు వినదో, విని తర్వాత నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు, నేను నిన్నటి వరకు చాలా ఒంటరిగా ఉన్నటువంటి బాధను అనుభవించాను, కానీ యేసుక్రీస్తు గురించి సువార్తను విని ఆయన నా పాపముల కొరకు సిలువపై చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు అన్నటువంటి వార్తను విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అని నా దగ్గరకు వచ్చి చెప్పుకుంది. అంతటితో ఆగకుండా, ఈ రాత్రి మీరు యేసు గురించి మాట్లాడడం విన్నప్పుడు నేను ఆయనపై నాకు విశ్వాసము, నమ్మకం కలిగింది, అది మీతో పంచుకోవాలని వచ్చానని చెప్పింది. అలాగే తన మాటలను కొనసాగిస్తూ, మొదటిసారిగా ఈ మాటలు విన్న తర్వాత నా బ్రతుకంటూ ఒక ఆశ కలిగింది, నా జీవితానికంటూ జీవించడానికి ఒక కారణం నేను కనుక్కున్నాను అని చెప్పింది. ఇప్పుడు నేను ఒంటరితనాన్ని కానీ అనుభవించట్లేదని కూడా చెప్పింది. అబ్బా, ఎంతటి సంతోషం! యేసుక్రీస్తు ఈ జీవితాన్ని మార్చినట్లే ఈరోజు ఆయన మీ జీవితాన్ని కూడా మార్చాలనుకుంటున్నాడు. తన జీవితంలో మంచి ప్రయోజనం కోసము, శ్రేష్టమైన పనిని కోసము, ప్రేమ కోసం పరితపించిన మరొక స్త్రీ గురించి బైబిల్లో నుండి ఒక కథ ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆమె అనేక చెడ్డ నిర్ణయాలు తీసుకుంది, సమాజంలో బహిష్కరణకు గురైంది, ప్రజలు ఆమెను చాలా చిన్న చూపు చూశారు. కొన్ని సందర్భంలో ఆమెను వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలామంది ఆమెను అసహించుకునేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఛేదరించుకునేవాళ్ళు. అటువంటి ఒక విచ్ఛిన్నమైన, ఎవరు ఆశించినటువంటి ఒక భయానకమైన జీవితాన్ని ఆమె గడిపింది. అయితే ఒకరోజు ఆమె ఉంటున్న ఊర్లోకి యేసు ప్రభు వస్తాడని ఎవరో చెప్తే వినది. విశ్వాసం ద్వారా, విశ్వాసం కలిగి ఉండటం వలన ఆ ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుని
ఆయన ఎక్కడ ఉన్నాడో వెళ్ళాలని ఆశించింది. ఒకసారి ఆయన ఒక ఇంటికి వెళ్ళడం గమనించి ఆమె యేసుక్రీస్తు ఉన్న ఇంటికి వెళ్ళింది. వెంటనే అక్కడికి వెళ్ళగానే ఆ మహిళ పరిస్థితిని అందరూ గమనించారు. ఆ ఊర్లో ఆమె పరిస్థితి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఆమె గురించి పలు రకాలుగా మాట్లాడుకోవడం ప్రారంభం చేశారు. తప్పుగా భావించారు, ఆమెను అసహించుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆమె ఇంటి నుండి కూడా దూరంగా బయటికి తరిమేస్తే బాగుండు అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఆ విధంగా ప్రజలు ఆమెను తిరస్కరించగా యేసుక్రీస్తు మాత్రం ఆమెను గౌరవించాడు, చాలా ధైర్యపరిచాడు, ప్రోత్సహించాడు. ఆమె హృదయాన్ని గ్రహించి ఒక నిరీక్షణ, ఒక ఆరోగ్యవంతమైన ఆలోచన కోసము, ఒక స్వస్థత కోసము ఆమె తపనను ఆయన గమనించి ఆమెకు అవసరమైన దానిని ఆయన అక్కడ చేశాడు. అందరూ అవమానిస్తే, ద్వేషిస్తే, అసహించుకుంటే యేసుక్రీస్తు మాత్రం ఆమెను గౌరవించి ధైర్యం చెప్పి ప్రోత్సహించాడు. ఈ సన్నివేశాన్ని మనం క్రొత్త నిబంధనలో లూకాసు వార్త 7:48-50 మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడ యేసుక్రీస్తు ఆ స్త్రీతో ఇలా అంటాడు, నీ పాపములు క్షమించబడినవి. ఆ మాటలు వినిన వెంటనే ఆయన పక్కన ఉన్నటువంటి ఇతర అతిథులే కానీ ఇతర మనుషులే కానీ తమలో తాము గుసగుసలు చెప్పుకోవడం ప్రారంభం చేశారు. అసలు పాపాలను క్షమించడానికి ఈయన ఎవరు అని గుసగుసలాడారు. ఎందుకంటే ఆయన ఆ స్త్రీతో ఇంకా కొంచెం నిగూఢంగా మాట్లాడుతూ, నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానం గలదానమే వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. చెప్పాలంటే ఆ మాటలు ఆ సన్నివేశాన్ని చూస్తున్న వారికి చాలా కోపం తెప్పించాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు ఆ స్త్రీ జీవితాన్ని మార్చినట్లే ఈరోజు మీకు కూడా తన శాంతిని, నిరీక్షణను, స్వస్థతను ఇవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడ అలాగే ఇప్పుడు నేను మీతో 3 విషయాలను ఈ యొక్క సన్నివేశంలో నుంచి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది, యేసుక్రీస్తు మీ హృదయంలో నుండి క్షమాపణ గుణాన్ని కోరుకుంటున్నాడు. చూస్తే ప్రారంభంలో దేవుడు సృష్టించిన ప్రతిదానిలో నుండి, ఆ యొక్క అంశంలో నుండి ఒక భిన్నమైనటువంటి సృష్టిని చేశాడు, అదే మనిషి. ఆ మనిషిని స్త్రీగాను పురుషునిగాను తన స్వరూపంలో సృష్టించడని బైబిలే సెలవిస్తూ ఉంది. దేవుడు ఆ మనిషితో స్నేహాన్ని, సంబంధాన్ని, సహవాసాన్ని కోరుకున్నాడు. చూస్తే అవ్వ ఆదాములు మొదటి పురుషులుగా మనం గమనించవచ్చు. వాళ్ళని దేవుడు సృష్టించి ఏదైన తోటలో ఒక పరిపూర్ణమైనటువంటి ప్రదేశంలో ఉంచాడు. అది అందమైన ప్రదేశం, అక్కడ అనారోగ్యం లేదు, బాధలు, కలహాలు, శ్రమలు, కష్టాలు, ఉద్యోగ బాధలు, యుద్ధాలు, మరణము, వరదలు, వర్షాలు ఏమీ లేవు. అది ఒక శ్రేష్టమైనటువంటి ప్రదేశం. అలాగే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనలను స్వేచ్ఛ జీవులుగా కూడా చేశాడు. అవ్వ ఆదాములకి మంచి స్వేచ్ఛనిచ్చాడు. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని మీరు మంచిగా అనుభవించవచ్చు అని చెప్పాడు. ఎందుకంటే మనల్ని ఆ యొక్క అనుభవంలో నుంచి, ఆనందంలో నుంచి ఆయనతో స్నేహాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలని ఆయన మనం సృష్టించాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం, ప్రేమించడం అనేది, దేవుణ్ణి గౌరవించడం అనేది ఒక ఎంపిక. అది మనము చేయడానికి అవకాశం ఉంది, చేయకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే స్వేచ్ఛ మనకే ఇవ్వబడింది. మొదటి మనిషి అయిన అవ్వ ఆదామును చూస్తే దేవుణ్ణి ప్రేమించకుండా ద్వేషించడానికి, అవిధేయత చూపించడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే వాళ్ళు దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్నారని మనం గమనించవచ్చు. అందుకని కొన్ని సందర్భంలో మనం గమనించాలి, దేవుడు కూడా కొన్ని సందర్భంలో మన ముందు పెడతాడు, దానిని తీసుకోవాల్సింది, తీసుకోకుండా ఉండవలసింది కూడా మనమే, నిర్ణయం మన దగ్గరే ఉంది. ప్రారంభంలో దేవుడు సమస్త సృష్టిని చేసి ఒక్కటి మాత్రం వద్దు అని చెప్పాడు. ఏంటంటే, మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు పండు తప్ప ఏదైనా తినొచ్చు అని చెప్పాడు. కానీ దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే వద్దా అని చెప్పాడో దాన్నే చేశారు. అపవాది ఒక సర్పం రూపంలో హవ దగ్గరకు వచ్చి ప్రలోభ పెట్టింది. అపవాది హవను దేవుణ్ణే అనుమానించేటట్లుగా చేసి వద్దు అని చెప్పిన పనిని చేయడానికి ప్రోత్సహించాడు. హవ్వ ఆ వద్దు అన్న చెట్టు నుంచి పండును తినడమే కాకుండా తన భర్త అయిన ఆదాముకు కూడా ఇచ్చింది. ఆ క్షణం మానవ జాతిలో పాపాన్ని, మన హృదయాలను విచ్ఛిన్నం చేసింది. దాని ఫలితంగా పాపం తరతరాలుగా అందరికీ సోకుతూనే ఉంది.
పాపం అనేది ఇప్పుడున్న జబ్బుల కంటే ఘోరమైంది, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసేటటువంటి అది. బైబిల్లో రోమా 3:23 ఈ విధంగా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం. ఉదాహరణకి, ఈ జీవితం నాదే, నేను సమస్తము చేయగలను, నాకు సామర్థ్యం ఉంది, దేవుడితో నాకు పని లేదు, దేవుడు చేయాల్సింది నేను చేయవసరలా, దేవుడు అడిగింది నేను పాటించాల్సిన అవసరం లేదు అని అనుకోవడమే చాలా ప్రమాదం, అదే పాపం. కొన్నిసార్లు పాపం వలన కలిగేటువంటి ఫలితాలను డబ్బు ద్వారానో, మాదక ద్రవ్యాలు, మద్యము లేదా ఇతర అక్రమ సంబంధాలతో మనము దాటిపోవచ్చులే అని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వీటిలో ఏది కూడా సంతృప్తి పరచదు. మీకు ఆశను, స్వస్థతను, నిరీక్షను ఇవ్వగల ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మిమ్మల్ని సృష్టించిన దేవుడు మాత్రమే. జీవితం గురించి నేను మీతో ఒక పండుని ఆధారంగా చేసుకుని ఉదాహరణతో చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా అరటి పండును గమనించారా? మన జీవితం కూడా ఆ అరటి పండుతో పోల్చితే ఎలా ఉంటుందో చూడండి. జీవితం ఒక అరటి పండు లాంటిది. మీరు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించినప్పుడు జాగ్రత్తగా చూస్తే, చెప్పాలంటే అరటి పండ్లు రుచికరంగా ఉంటాయి, కానీ మీరు దానిని పండక ముందే తింటే అది రుచిగా అనిపించదు, కొన్నిసార్లు వగరుగా, చేదుగా ఉంటుంది. పాపం అరటి పండుకి ఉన్న చర్మం లాంటిది. కొన్నిసార్లు అది మనల్ని కప్పివేసి లోపల ఉన్నటువంటి పరిస్థితిని బయటకు చూపించలేదు. కొన్నిసార్లు మన జీవితానికి రుచిని కూడా బయటికి తెలియకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం సిలువ దగ్గరకు వస్తామో, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపల కోసం మరణించాడని, చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున లేచాడని మనం విశ్వసిస్తే, అప్పుడు దేవుడు మన అపరాధాన్ని, పాపాన్ని, అవమానాన్ని మన నుంచి తొలగిస్తాడు. బైబిల్లో ఆ స్త్రీ వలె పాపాలు క్షమించబడతాయి, అలాగే దేవుడు మన కొరకే ఉద్దేశించిన ఉద్దేశాలు కూడా మన యొక్క జీవితంలో నెరవేరుతాయి. బైబిల్ చెప్తుంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. దేవుడు ఉత్తముడు, మంచివాడని మనం అనుభవిస్తేనే కానీ మనకి తెలియదు. దేవుడు మనల్ని క్షమించాలని ఆశిస్తున్నాడు, కానీ మనకు ప్రేమ ఉండాలని కూడా మరొక సమయంలో ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడా అని మనం కనుక ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు యొక్క సిలువ వైపు చూస్తే మనకు అర్థమవుతుంది. మన పాపం వలన ఆయన మనతో సంబంధం కోల్పోయామని గ్రహించి ఆయనే స్వయంగా యొక్క లోకానికి వచ్చాడు, ఆ యొక్క సంబంధాన్ని తిరిగి నిర్మించడానికి వచ్చాడు. రోమాపత్రిక 6:23 ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం. మన పాపాలు మరణానికి అర్హమైనవి, అంటే మన పాపాల వలన మనము మరణించవలసినటువంటి అర్హత మనం కలిగి ఉన్నాం. అది భౌతిక మరణమే కాదు, కానీ ఆధ్యాత్మిక మరణం కూడా. కానీ దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రేమ మన పాపాలను క్షమించే రీతిగా యేసుక్రీస్తుని మన కొరకు ఈ యొక్క దేవుడే, తండ్రి దేవుడే పంపించాడు. యేసుక్రీస్తు పరిపూర్ణమైన పాపరహిత జీవితాన్ని గడిపి సిలువలో మన కొరకే చనిపోవడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మన అపరాధం, ద్వేషం, మోసం, అహంకారం ఇటువంటి అన్నీ ఆయన తనపై వేసుకున్నాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంటుంది. అక్కడ లోకమును అన్న ప్రదేశంలో మన పేరును ఉంచుకుంటే, దేవుడు నన్ను ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని ఉంటుంది. అబ్బా, ఎంతటి గొప్ప విషయం! అలాగే 1 యోహాను 4:10 చూస్తే బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. యేసుక్రీస్తు లోక పాపాలను తనపై వేసుకున్నాడు, అలాగే తండ్రి దేవుడు క్రీస్తు ఆ బాధలన్నిటిని అనుభవించినందుకు ఆయనను విడనాడాడు. 2 కొరింథీయులు 5, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ద్వారా మనం ఒంటరితనం నుండి ప్రేమలోనికి, అపరాధం నుండి క్షమాపణలోనికి, విచ్ఛిన్నమైన స్థితిలో నుండి
ఒక తిరిగి నిర్మించబడిన స్థితిలోనికి, సంపూర్ణ పరిస్థితిలోనికి మనం వెళ్తాం. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత సజీవుడుగా పునరుద్ధానుడై లేచాడు. ఆయన అపవాదిని, మరణాన్ని ఓడించి మన పాపములన్నిటి నుండి మనలను విముక్తులుగా చేశాడు. యేసు మీ పాపం కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మి, నమ్మకంతో, మీ విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మీ పాపాలు క్షమించబడతాయని బైబిల్ సెలవిస్తుంది. అప్పుడు ఆయనతో మనం వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాం. ఇది ఒక మతం కాదు, మార్గం మాత్రమే. యేసుక్రీస్తు కొరకు జీవించడానికి అటువంటి గొప్ప స్థితిని మనము ఈరోజు ఆయన యొక్క రక్షణ ద్వారా మనము పొందుకోవచ్చు. ఒకప్పుడు మ్యాన్ ఆఫ్ ది సెంచురీ అంటే ఆ యొక్క కాలానికే ఒక గొప్ప వ్యక్తిగా గౌరవించబడినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన గురించి ఒక కథను నేను ఒకసారి విన్నాను. ఆయన ఒకసారి ఒక రైలులో ప్రయాణం చేస్తూ ఉండగా టికెట్ కలెక్టర్ వచ్చి, సార్ మీ టికెట్ చూపించండి అని అడిగాడు. ఆయనకి టికెట్ చూపించడానికి డాక్టర్ ఐన్స్టీన్ తన యొక్క బ్యాగులో నుంచి టికెట్ను తీయడానికి ప్రయత్నం చేస్తే పాపం ఆ టికెట్ ఎక్కడో పడిపోయింది. ఆ టికెట్ కనిపించకపోయేసరికి ఆ టికెట్ కలెక్టర్ ఐన్స్టీన్ బాధను చూసి, సార్ మీరెవరో మాకు అందరికీ తెలుసు కదా, మీరు టికెట్ కొన్నారని నేను నమ్ముతున్నాను, పర్వాలేదులండి మీ సీటుని మీరు తీసుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపటికి టికెట్ కలెక్టర్ మరలా తిరిగి వచ్చేటప్పటికి కూడా ఐన్స్టీన్ తన యొక్క బ్యాగులో, జేబులో అక్కడెక్కడ టికెట్ దొరుకుతుందేమోనని ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నప్పుడు ఈ యొక్క టికెట్ కలెక్టర్ ఆశ్చర్యపడి, సార్ మీరు కొన్నారని నేను నమ్ముతున్నాను కదా, ఇంకా వదిలేయండి, ఇబ్బంది ఏం లేదు అని అంటాడు. దానికి సమాధానంగా డాక్టర్ ఐన్స్టీన్ అంటాడు, అయ్యా టికెట్ లేకపోయినా మీరు అనుమతించారు, చాలా సంతోషం, కానీ అయినప్పటికీ టికెట్ నాకు చాలా అవసరం, ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళుతున్నానో నాకు తెలీదు, ఎక్కడికి నేను దిగాలో నాకు తెలీదు, కాబట్టి ఆ టికెట్ ఉంటే దాని మీద రాసి ఉంటుంది నేను ఎక్కడ దిగాలు అనేది, నేను ఎక్కడికి వెళుతున్నానో కూడా అనేది దాని మీద ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మీరు చనిపోయినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారో మీకు ఖచ్చితంగా తెలుసా? అయితే బైబిల్ దీని గురించి 2 ప్రదేశాలను ప్రస్తావించింది. వాటిలో ఒకటి పరలోకం, 2వది నరకం. ఎవరైతే క్రీస్తు నందు విశ్వాసము ఉంచరో వారికి నరకం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ పరలోకం గురించి మనం చూస్తే అక్కడ ఏ విధమైన అనారోగ్యాలు ఉండవు, బాధలు, కష్టాలు, శ్రమలు ఉండవు, ఏ విధమైనటువంటి కష్టాలు లేని ప్రదేశం అది. యోహాను సువార్త 14:6 యేసుక్రీస్తు ఈ విధంగా అంటాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అవును, యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి ఏకైక మార్గం, ఎందుకంటే ఆయన పూర్తిగా దేవుడు, అలాగే ఏ విధమైన పాపం లేనటువంటి సంపూర్ణమైన మానవుడిగా జీవించిన ఏకైక వ్యక్తిత్వం. అపోస్తల కార్యాలు 4:12 ఈ విధంగా ఉంటుంది, మరి ఎవని వలనైనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలనని కాని ఆకాశం క్రింద మనుషులతో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఎందుకంటే ఈ రక్షణ మనం స్వయంగా సంపాదించేది కాదు, అది కేవలం దేవుడు మాత్రమే ఇవ్వాలి. రక్షణ అనేది ఒక ఉచితమైన దేవుడిచ్చేటువంటి వరం అని బైబిలే నేరుగా సెలవిస్తుంది. ఎఫెసీ 2:8-9 మనం చూస్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినది కాదు, గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మీరు విశ్వాసం ద్వారా యేసుక్రీస్తుని స్వీకరించినప్పుడు, ఆయన మీ పాపము కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్మినప్పుడు, మీ పాపము, మీ యొక్క శ్రమలు, మీ యొక్క కష్టాలు ప్రభుని యేసుక్రీస్తు తొలగిస్తాడని మనం ఇక్కడ గమనించవచ్చు. అప్పుడు మీ హృదయానికి ఒక నిరీక్షణ, ఒక మానసిక స్వస్థత, మీ యొక్క హృదయానికి ఒక క్షమాపణ గుణం, ప్రేమ అనేవి దేవుడే స్వయంగా మీకు ఇస్తాడు. ఒక సందర్భంలో నేను భారతదేశంలో విన్నటువంటి ఒక కథను గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ కథలో ఏముందంటే, ఒక చురుకైన కోతి, అది చాలా తెలివైంది కూడా, కొన్ని సందర్భంలో అది ఒక వేటగాడి కంట్లో పడింది. అయితే ఆ వేటగాడు దానిని పట్టుకోవాలని
చాలా ఆలోచన చేసి ఒక రోజున ఒక కొబ్బరికాయకి ఒక రంధ్రము చేసి దాని లోపల అన్నము పెట్టి ఆ కొబ్బరికాయని ఒక కోతి ఏ విధంగా అయితే ఏ సమయంలో అయితే అది వస్తుందో అది ఉండేటువంటి ప్రాంతంలో దాన్ని పెట్టాడు. కాసేపటి తర్వాత ఆ యొక్క కొబ్బరికాయ కొరకు కోతి వచ్చింది. ఆ యొక్క రంధ్రంలో నుంచి తన యొక్క చేతిని లోపలికి పెట్టి ఆ యొక్క అన్నాన్ని ఆహారాన్ని బయటికి తీయాలని ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క అన్నాన్ని పట్టుకోవడానికి పిడికిలు బిగించిందో తన యొక్క హస్తం ఆ యొక్క కొబ్బరికాయలోంచి బయటికి రావట్లేదు. కానీ అది మాత్రం ఆ యొక్క అన్నాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనలో మాత్రం లేదు. ఎలాగైనా ఆ అన్నాన్ని బయటకు తీయాలి, ఆహారాన్ని తీసుకోవాలి అనేటువంటి భ్రమలో ఉండిపోయింది. తన యొక్క చేతిని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో చాలా ప్రయత్నం చేసి కష్టపడుతున్నప్పుడు వేటగాడు అమాంతంగా వచ్చి దాని మీద వలవేసి పట్టుకున్నాడు. అప్పుడు అది దాని యొక్క జీవితాన్ని ఆ యొక్క వేటగాని హస్తాల్లో వదిలిపెట్టేసింది. కాబట్టి కొన్నిసార్లు మనము కొన్ని విషయాలను మనం గమనిస్తే అవి మన యొక్క జీవితానికి అంతంగా ఏర్పడుతూ ఉంటాయి. ఈరోజు యేసుక్రీస్తుని మీ యొక్క రక్షకునిగా స్వీకరించడానికి మిమ్మల్ని అడ్డగిస్తున్నది ఏమిటి? అది గర్వమా, అపరాధమా, లేకపోతే ఇతరులు ఏమనుకుంటారో అనేటువంటి భయమా? దయచేసి వాటిలన్నింటిని విడిచిపెట్టి విశ్వాసంతో నిజదేవుని చేరుకోవాల్సిన సమయం వచ్చిందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1:12 మనం చూసినట్లయితే, తను ఎందరు అంగీకరించారు వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అదేవిధంగా 2 కొరింథీయులు 5:17 ఈ విధంగా ఉంటుంది, కాగా ఎవడైనను క్రీస్తు నందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఈరోజు మీరు యేసుక్రీస్తుని అనుసరించాలని నిర్ణయించినట్లయితే మీ జీవితం మారుతుంది, పాతవి పోతాయి, నూతనమైన కార్యాలు మీ జీవితంలోకి వస్తాయి. దేవుడు మీకు ఒక నూతన హృదయాన్ని, నూతన ప్రారంభాన్ని, నూతన సంకల్పాన్ని ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే మీ యొక్క ప్రతి ఒక్క పోరాటాలలో, కష్టాల్లో, శ్రమల్లో, అలాగే ఆనందాల్లో కూడా ఆయన మీతో కలిసి నడుస్తాడు. అన్ని అవగాహనలను, అన్ని విషయాలను, అన్ని నడిపింపులను ఆయన మీకు దయచేస్తాడు. మీరు ఈ క్రొత్త జీవితాన్ని ఎలా స్వీకరించగలరు అని ఆనందిస్తూ లేకపోతే ఆలోచన చేస్తూ ఉండవచ్చు. అది చాలా సులభం. మీరు గనక విధేయతతో కూడిన హృదయంతో మనసారా దేవునితో ప్రార్థన చేస్తే అదే చాలు. మీరు దీనికి అంగీకరించి ప్రార్థించాలని అనుకున్నట్లయితే నేను మిమ్మల్ని ఈ యొక్క ప్రార్థనలోకి నడిపించాలనుకుంటున్నాను. మీరు దానికి సిద్ధపడినట్లయితే దయచేసి నాతో కలిసి ఈ ప్రార్థనను చేయండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను మీ క్షమాపణకు అవసరమయ్యేటువంటి వ్యక్తిని అని గ్రహించాను. నా పాపం మీ యొక్క క్షమాపణను కావాలని కోరుకుంటుంది. నీవు నా పాపను కొరకే సిలువపై మరణించి నాకు క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి తిరిగి మరల 3వ దినాన లేచావని నేను నమ్ముతున్నాను. కాబట్టి ప్రియమైన దేవా, నా హృదయంలోనికి రండి, నన్ను క్షమించి నా యొక్క జీవితానికి ఒక నావికుడిగా ఉండమని నేను మీకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు నిన్ను అనుసరించడానికి, మీ యొక్క చిత్తము ప్రకారం నేను జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి నాకు నడిపింపును దయచేయండి. మీ ప్రేమకు, కృపకు ధన్యవాదాలు. ఈ చిన్న ప్రార్థనను యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను, ఆమెన్. మీరు గనక ఈ ప్రార్థన చేసినట్లయితే మీరు అత్యంత ముఖ్యమైన అడుగు వేశారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తుని స్వీకరించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ ఇక్కడితో మీరు ఆగిపోకుండా మీకు దగ్గరలోని ఏదైనా సంఘంలో మీరు సభ్యులుగా చేరమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. తద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎప్పుడూ కూడా ఆరిపోకుండా, బలహీన పడకుండా ఆ యొక్క సంఘం మిమ్మల్ని ఎల్లప్పుడూ బలపరుస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో బలం కొరకు, అలాగే ఏ విధమైన సందేహాలు ఉన్నప్పుడు మీకు కనిపించేటువంటి ఈ యొక్క స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నంబర్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. మేము కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో సహాయం చేయడానికి, మిమ్మల్ని ఇంకా దేవునిలో నడిపించడానికి ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగాను, సంతోషంగాను ఉన్నామని మీకు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో
తెలియజేస్తున్నాం. ఈ యొక్క సందేశాన్ని చూడడానికి మీరు కేటాయించిన సమయాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. మరలా దేవుడు ఈ విధమైనటువంటి సమయాన్ని కృపను ఇచ్చేంత వరకు దేవుడు మనకందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్.